ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నది. 6400 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ నది దక్షిణ అమెరికాలోని దాదాపు 9 రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. లక్షలాది జలచరాలకు నిలయంగా ఉన్న ఈ నదిలో అత్యధిక సంఖ్యలో డాల్ఫిన్లు కనిపిస్తాయి. దక్షిణ అమెరికాలో 40% మేర విస్తరించి ఉన్న ఈ నదిపై ఒక్క వంతెన కూడా నిర్మించలేదు. చిన్న చిన్న నదులపై భారీ భారీ వంతెనలు కనిపిస్తాయి, కానీ అత్యంత పొడవైన ఈ నదిపై వంతెన నిర్మాణం జరగకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ నది ప్రజోపయోగం లేని ప్రాంతాల మీదుగా ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఈ నదిపై వంతెన నిర్మించాల్సిన అవసరం రాలేదు. ఈ నది ప్రవహించే ప్రాంతాలు చాలా తక్కువ, పైగా ఈ నది పొడవున గుండా ప్రవహిస్తుండటంతో అక్కడ వంతెన నిర్మాణం అవసరం లేదు. అంతేకాక ఈ నది ఒడ్డు ప్రాంతం చాలా మృదువుగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో వంతెన నిర్మించాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ఈ కారణంతోనూ అమెజాన్ నదిపై వంతెన నిర్మించలేదు.